తీపి పురుపుగలను చేదు చెరుపుచు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈ రోజు మన లోకల్ కిచెన్ కి కుకరీ స్పెషలిస్ట్ విజయారావు గారు వచ్చారు. మరి ఆవిడ స్పెషల్ ఐటమ్స్ ఏం చెప్తారో అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హర్. హలో విజయారావు గారు. హాయ్ కాంతి, హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. ఈ రోజు మా లోకల్ కిచెన్ వ్యూయర్స్ కి మీరు స్పెషల్ ఐటమ్స్ ఏం చెప్తున్నారు? ఈరోజు మక్కాయి మూపల్లికి హల్వా. ఓకే, ఇంకో డిష్? న్యూ పొటాటో డిష్. ఓకే, ఈ రోజు విజయారావు గారు రెండు స్పెషల్ డిషెస్ మనకు నేర్పుతున్నారండి. మకాయి మూంగఫలీకి హల్వా, న్యూ పొటాటో డిష్. ఈ రెండు డిష్లు మనం నేర్చుకుంటామండి. మరి విజయారావు గారు ముందుగా ఏ ఐటమ్ చేస్తున్నారు? ముందు మకాయి మూంగఫలీకి హల్వా. ఈ మకాయి మూంగఫలీకి హల్వా అంటే ఇది స్వీట్ డిష్ అండి. ఈ స్వీట్ డిష్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? చెప్తాను. మకాయి మూంగఫలీకి హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు సేమియా, పంచదార, పాలు, ఇలాచీ పొడి, పాలు పొడి, కిస్మిస్, కొబ్బరి పొడి, నెయ్యి, మూంగఫల్లి అంటే పల్లి కొద్దిగా లైట్గా వేపించి పౌడర్ చేయాలి, కాజు కూడా దానిలో వేసి పౌడర్ చేసింది, మేజీ అంటే మొక్కజొన్న పిండి అనమాట, అది తగినంత, ఇవన్నీ కూడా కావాల్సిన పదార్థాలు. తయారు చేద్దామండి. మరి స్టవ్ వెలిగించేస్తే కడాయి పెట్టమంటారా? ఇప్పుడు దీనిలో నెయ్యి కూడా కంపల్సరీ లేదు. అవునా? అంటే స్వీట్ డిష్ లో కంపల్సరీ నెయ్యి వాడతారు, వితౌట్ నెయ్యి కూడా మీరు ఈ ఐటమ్ తయారు చేసుకోవచ్చు. కానీ మనం వేసేస్తున్నాం, టేస్ట్ ఉంటుంది కదా, తప్పకుండా. అందుకని వేస్తున్నాను. నెయ్యి ఒక స్పూన్. నెయ్యితో చేసినప్పుడు మంచి ఆసువాసన కూడా, ఫ్లేవర్ వేరుగా ఉంటుంది. దీనిలో సేమియా కొద్దిగా వేయించాలా? మీరు అన్ని కూడా మీ ఓన్ ప్రిపరేషన్ తో చేస్తారు కదండి, చాలా మంచి మంచి డిషెస్ మా వ్యూయర్స్ మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈవెన్ దో ఐ హావ్ రిసీవ్డ్ సో మెనీ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ వ్యూయర్స్. ఓకే, థ్యాంక్ యూ. వ్యూయర్స్ కోఆపరేషన్, మీడియా వాళ్ళు అవకాశం ఇవ్వడం, దానివల్ల నేను చేయగలుగుతున్నాను. థ్యాంక్స్ అనమాట అందరికి కూడా. క్రెడిట్ గోస్ టు దెమ్ ఓన్లీ, మన టీంకి అందరికీ కూడా. మీరు ఇప్పటిదాకా ఎన్ని ఎపిసోడ్స్ చేశారు విజయారావు గారు? నేను 1800 ఎపిసోడ్స్ అమ్మా. 2800 ఐటమ్స్ చేసి చూపించాను ఇంత. 2800. మరి మీరు గిన్నిస్ బుక్ కి వాటికి అప్లై చేయొచ్చు కదా, గిన్నిస్ బుక్ రికార్డ్ కి? అదే ఇప్పుడు అందరూ అడుగుతున్నారని ట్రై చేద్దామని అనుకుంటున్నాను. బై అందరి బ్లెస్సింగ్స్, అందరి విషెస్, అందరు ఇది ఉంటే తప్పకుండా చేయాలనే అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంతవరకు అనుకోలేదు కానీ ఇప్పుడు చేయాలి. అంటే కొద్దిగా బ్రౌన్ కలర్ అయిపోయింది చాలు. ఇప్పుడు మొక్కజొన్న పిండి. ఈ మొక్కజొన్న పిండి అంటే బయట రెడీమేడ్ దొరుకుతుంది, సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది. ఓకే, మరీ ఎక్కువ కాకుండా చూసి కలుపుకుందాం. 3-4 స్పూన్స్ తీసుకున్నాం కదా. ఇందులో పాలు వేసి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఓకే, ఈ పాలు అంటే కాచి చల్లార్చిన పాలు. కాచి అంటే ఇప్పుడు ఇది ఈ సేమియా ఇందులో పాలలో ఉడకాలి కదండి. పాలలో ఉడికిన తర్వాత మనం పంచదార ఇప్పుడు ఇవన్నీ కూడా వేసేద్దాం. ఇప్పుడు పాలు మరిగేప్పుడే కాంతి అది వేసేద్దాం. కిస్మిస్ వేస్తే చక్కగా ఇవి డబుల్ అవుతాయి అన్నమాట. అంటే ఉబ్బుతాయి కదా అందరూ. ఓకే, హల్వా కాబట్టి మనం కొంచెం పాలు కరెక్ట్గా వేసుకున్నాము. అంటే మనం ఎలా తీసుకున్నాం ప్రపోర్షన్? అంటే అది సేమియా 1 కప్పు, 2 కప్పులు పాలు తీసుకున్నాం. 2 కప్పులు పాలు చుట్టుకున్నాను. దీంట్లో ఇప్పుడు ఫుల్ క్రీమ్ పాలు తీసుకుంటే ఇంకా బాగా వస్తుందా? బాగుంటుంది.
అందుకే నేను పాలపొడి కూడా వేస్తున్నాను కదా. ఓకే ఓకే. ఒకవేళ ఫుల్ క్రీమ్ అవైల్ లేకపోతే పాలపొడి వేసుకుంటే అదే రుచి వస్తుంది. ఇప్పుడు ఇందులో కిస్మిస్. ఇప్పుడు అది సేమియా ఉడికిన తర్వాత మనం ఈ మొక్కజొన్న పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఇవి వేసేద్దాం. ఓకే. సేమియా పాలలో ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదండి. ఇప్పుడు మనం మకాయి మూంగఫలికి హల్వా తయారు చేస్తున్నాం కదండి. పాలలో సేమియాను ఉడికిస్తున్నాము. ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోగా చిన్న బ్రేక్ తీసుకుందాం. లోకల్ కిచెన్.